బాబుగారు ఇదే ఒక కీలకమైన పాయింట్ అండి. ఒక డాక్టర్గా మీరు చెప్పండి, వాళ్ళ బెడ్స్ పొజిషన్ ఈ ఇప్పుడు పేపర్లలో చూస్తేనేమో ఆక్సిజన్ దొరక్క చనిపోతున్నారు, లేదంటే బెడ్లు లేక వాకిట్లో పడుకుంటున్నారు, హాస్పిటళ్లలో ఖాళీలు లేవు అని వస్తుంది. ప్రభుత్వం వైపు నుండి చూస్తేనేమో 6,000 10,000 ఖాళీలు ఉన్నాయి బెడ్లు అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఖచ్చితంగా సాయి గారు, బెడ్లు ఖాళీ లేవనే మాట అయితే వాస్తవం, దీనికి ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కాకపోతే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు, దాంతో బాగా అర్థమవుతుంది. ఇప్పుడు తిరుపతిలోనే మామూలుగా యాక్టివ్ కేసెస్ చూపించేది 200 300 ఉంటాయి మీకు. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన వీటినే మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అదే మా తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు మధ్య మాట్లాడుతూ ఒక వారం రోజుల ముందు తిరుపతి మొత్తం 10% ఫ్యామిలీస్ కరోనాతో ఎఫెక్ట్ అయినారు అన్నారు. అంటే దాదాపుగా 30,000 కేసులు ఉన్నట్లు లెక్క. దీన్ని ఈ ఒక్క విషయం గవర్నమెంట్ నుంచి, ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషనే. ఈ రెండు విషయాలు చూస్తేనే మనకు ఈ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. ఖచ్చితంగా ఆక్సిజన్ సప్లై బాగా తగ్గింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు, యాక్చువల్గా ఒక హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి డాక్టర్స్ ఎంతగా కాల్ చేస్తున్నారంటే మా దగ్గర ఆక్సిజన్ అయిపోతుంది, ఇంకొక 3 అవర్స్లో అయిపోతుంది, ఆక్సిజన్ సప్లై అయితే మాకు లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, మిడ్ నైట్ నాకు వచ్చిన కాల్ 11 గంటలకి. ఇలాంటి పరిస్థితి ప్రతి దగ్గర ఉంది. కొన్ని హాస్పిటల్ అయితే పేషెంట్స్ మాకు ఇంతమందికి మేము ఆక్సిజన్ ఇవ్వలేము, దయచేసి 2 3 గంటల్లో ఇంకా ఆక్సిజన్ అయిపోతున్నాం కానీ దయచేసి డిశ్చార్జ్ చేసుకొని మీరు ఎక్కడన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి ఇంకో దగ్గరికి వెళ్ళండి. ఈ పరిస్థితి అయితే నేను అనుకుంటున్నా ఒక తిరుపతిలోనే కాదు, కేసెస్ ఎక్కువగా ఉన్న అన్ని ఏరియాల్లోనూ మనం నిర్ద్వందంగా ఒప్పుకోవాల్సిన అంశం సాయి గారు. అంటే నేను గవర్నమెంట్స్ని బ్లేమ్ చేయడం లేదు, ఏదైతే వ్యాక్సిన్ లాగానే ఆక్సిజన్ కూడా కొరత అయితే ఉంది, తగినంత లేకపోవడం అనేది అయితే జరుగుతుంది. దీన్ని ఇంకా బెటర్గా నేను చెప్పింది అందుకే, వ్యాక్సిన్ కంటే కూడా ఆక్సిజన్ సప్లైని ఇంకా కొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేయగలిగే విధంగా ఏదన్నా ఉంటే దానికి సంబంధించి గవర్నమెంట్ వారికి విన్నపం, దయచేసి ఆ విధమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రస్తుత పరిస్థితిని కొంత మెరుగుపరుస్తుంది అనేది ఉద్దేశం సాయి గారు. చూపించే బెడ్లకి అక్కడ ఖాళీలకి ఖచ్చితంగా పొంతనైతే లేదు సాయి గారు. ఆక్సిజన్ ప్రొడక్షన్ రకరకాలు జరుగుతూ ఉన్నది బట్ చాలట్లేదు, ఎందుకంటే కేసెస్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. ప్రత్యామ్నాయం ఏంటి ఆక్సిజన్ ని ఎలాగా లోకల్ గా ఇమీడియట్ గా సమకూర్చుకోవచ్చు? ఆక్సిజన్ ని లోకల్ గా ప్రొడక్షన్ చేయడానికి ఇమీడియట్ గా కూడా అంత సులభమైన విషయం అయితే ఏం కాదు సాయి గారు, బట్ చేయొచ్చు. అందరు ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఇప్పుడు సరే ఆక్సిజన్ ఒక ప్లాంట్ పెడతాం అనుకోండి, ఒక ప్లాంట్ పెట్టి ప్రొడక్షన్ చేసే లోపల లాస్ట్ టైంలాగా కరోనా తగ్గిపోయిందంటే ఇమీడియట్గా ఏమవుతుందంటే మళ్ళీ ఇదంతా వేస్టేజ్ అవుతుంది. ఎవరికైనా కూడా ఎవరైనా ఇది ఎంత చేసేది వ్యాపారమే కాబట్టి వ్యాపార ధోరణిలో ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏమంటే ఇది తగ్గిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని అదే ఇవంతా ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆల్టర్నేట్ ఎలా తీసుకునిందో, వేరే ఫ్యాక్టరీస్ నుంచి ఎక్కడైతే ప్రొడక్షన్ ఉంటుందో వాటిని కొంచెం ఇంప్రూవ్ చేయడం, దాంతోపాటుగా ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంత డిలే అవుతున్నాయి, ఆ ట్రాన్స్పోర్టేషన్ని ఇంప్రూవ్ చేయడం లాంటివి చేయాలి. వీటన్నిటికంటే ముందుగా ముఖ్యంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు, చైనాకి మన ఆంధ్రప్రదేశ్కి ఒక చిన్న సిమిలారిటీ కూడా ఉంది, దానివల్ల ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చైనాలో వాళ్ళు కేసెస్ని బాగా కర్టైల్ చేయడానికి ఒక మెథడ్ వాడారు, అదేంటంటే లోకల్ బాడీస్ని యాక్టివేట్ చేయడం అనేది. అదేంటంటే ఇప్పుడు మనకి ఎలాగో వాలంటీర్ సిస్టమ్ ఉందో చైనాలో కూడా ఇలాంటి సిస్టమ్ ఒకటి ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే 50 హౌసెస్కి ఇలా ఒక వాలంటీర్ని, ఆ 50 హౌసెస్లో ఉన్న యూత్లో నుంచి ఒక 20 మెంబర్స్ని లేదా ఒక 18 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి డ్యూటీస్లాగా వేశారనమాట, ఒక 2 3 మెంబర్స్కి ఇట్లా. ఆ 50 హౌసెస్లో నుంచి ఎవరైతే బయట వెళ్తారో వాళ్ళందరినీ టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తారు. టెంపరేచర్ ఉందంటే ఆ 50 హౌసెస్ లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు, మళ్ళీ బయట రారు. సో ఇలాంటి ఒక సిస్టమ్ మొత్తం చైనాలో ఇది ఫాలో అయిన దానివల్ల ఏంటంటే ఈ కేసెస్ ఎక్కువ, అంటే డిసీజ్ ఉండేవాళ్ళు బయట తిరగడం అనేది బాగా కర్టైల్ చేయగలిగారు. అలా ఉంటే వాళ్ళు పంపిరు, ఎవరైతే టెంపరేచర్ లేకుండా ఉంటారో వాళ్ళు మాత్రమే పంపిస్తారు. అది ఎంతవరకు మనకు సాధ్యమవుతుందో లేదనేది పక్కన పెడితే, వాళ్ళకి పీక్ సీజన్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కరోనా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఫాలో అయిన మెథడ్ కింద నేను ఒక జర్నల్లో చదివాను. సో ఇలాంటివి ముఖ్యంగా కేసెస్ని ఆపడం అనేది ముఖ్యం. ఆక్సిజన్ వ్యాక్సినేషన్ కోసం కొట్లాడడం కంటే కేసెస్ని ఆపడం అనేది, ప్లస్ సివియర్ స్టేజ్కి పోకుండా ఉండడం చూసుకోవడం అనేది ముఖ్యం. వీటికి ఏం చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్స్ ఒక అవగాహన అనేది ప్రజల్లో పెంచాల్సిన అవసరం అయితే ఉంది. కరోనా గురించి, కరోనా రాకుండా చూసుకోవడానికి ఫస్ట్ ఇమ్యూన్ బూస్టర్స్ అనేటివి వాడడం, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లోనే కొన్ని చేంజెస్ చేసుకోవడం, ఇప్పుడు షుగరు బీపీలు ఇలా ఏదైతే ఫ్లైల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం, వాళ్ళు ఐసోలేట్ అయిపోవడం ఇంట్లో మిగిలిన వాళ్ళ నుంచి,
ఒకవేళ డిసీజ్ వచ్చింది దాన్ని ఇంట్లోనే ఎలా మానిటర్ చేసుకోవాలి అనే మాస్ ఇన్ఫర్మేషన్ని ఒక ఐసీఎంఆర్ కానీ లేదా ఒక ఆథరైజ్డ్ సంస్థ నుంచి ఇవ్వాలి సాయి గారు. ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్స్ కూడా ఇలా ఫేక్ అనిపించిన వీడియోస్ మీద ఒకటి రెండు చర్యలు తీసుకున్నప్పుడు మనం దీన్ని ఆపగలరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, స్టెరాయిడ్ వాడండి అని ఏ సిచ్యువేషన్లో చెప్పుకుంటారో డాక్టర్, దాన్ని చూసుకొని స్టెరాయిడ్ వాడితే చాలంటారు రెమెడీస్. ఇలా ప్రతి రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఇచ్చేస్తున్నారు. ప్రతి ఇన్వెస్టిగేషన్కి ప్రతి ట్రీట్మెంట్లో వాడే డ్రగ్స్కి సర్టన్ టైమ్స్ ఉంటాయి. ఆ టైంలో ఆ ఇన్వెస్టిగేషన్ చేయించాలి, ఆ టైంలో ఆ డ్రగ్ వాడాలి అని. దాన్ని ఏంటంటే జనరలైజ్ చేసేసి వ్యూస్ కోసము కొన్ని, అసలు దౌర్భాగ్యమైన అంశం ఏంటంటే ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో నిన్నటి నుంచి ఒక రెండు మూడు రోజుల నుంచి ఈ విషయాలన్నీ వస్తున్నాయి. అది జనాల్లోకి చాలా తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్తుంది. స్టెరాయిడ్ ఎక్కువ వాడితే మళ్ళీ వైరల్ లోడ్ పెరుగుతుంది, మళ్ళీ డెత్స్ పెరుగుతాయి. మనం డ్యామేజ్ చేస్తున్నట్టు కాదా ఇదంతా? అట్లా లేకుండా ఒక ఒక సింగిల్ సిస్టమ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చెప్పాలి అనుకుంటే ఐఎంఏ నుంచో ఇలా ఒక ఒక ఆథరైజ్డ్ సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కొంతవరకు ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్లో అయితే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది సాయి గారు. ఒకవేళ ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు వాటిని క్రాస్ చెక్ చేసుకోవడం, అట్లీస్ట్ చదువుకున్న వాళ్ళైనా కూడా ఇవన్నీ నమ్మే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఇలాంటివి చేయాలి. ఈ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మినిస్టర్స్ కాకుండా నేను అనుకుంటున్నాను ఒక డాక్టర్స్ కమ్యూనిటీ నుంచి, ఐఎంఏ నుంచి కానీ ఇంకొక దగ్గర నుంచి కానీ ఈ ప్రెస్ మీట్లతో ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల జనాలు కొంచెం ఎక్కువగా నమ్మే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటుగా డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఆక్సిజన్ అవసరం అనే దానికి కూడా ఒక స్ట్రీమ్ లైన్డ్ సిస్టమ్ కావాలి. మనం ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టుకున్నట్లు క్వారంటైన్ లాంటివి పెట్టుకుని వాళ్ళల్లో ఎవరికైతే పల్స్ ఆక్సిమీటర్తో 94 కంటే తక్కువ వస్తుందో వాళ్ళని ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల ఈ హాస్పిటల్స్ మీద బర్డన్ అనేది ఖచ్చితంగా తగ్గుతుందని మనం ఒక నెల నుంచి చెప్పుకుంటున్నాం సాయి గారు. ఈ విషయాలు కూడా కొంచెం ప్రభుత్వాలు ఆలోచిస్తే అన్నెసరీ ఆక్సిజన్ వేస్టేజ్ని తగ్గించవచ్చు. ఇంకా కొన్ని ఇప్పుడు హాస్పిటల్స్లో మేము అవలంబిస్తుంది ఏంటంటే ఈ ఆక్సిజన్ ప్రెషర్ని యూసేజ్ని తగ్గించడం కోసం కొన్ని మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాం, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. ఒక పర్సన్కి 16 లీటర్స్ ఆక్సిజన్ ఉండే వాళ్ళని 5-6 లీటర్స్కి యూస్ చేసి మిగిలిన ఇంకొక ఇద్దరికి ఉపయోగపడే విధంగా ఎలా చేయాలి, ఇవన్నీ హాస్పిటల్స్ నుంచి అయితే కొన్ని తీసుకుంటున్నాం. కావాల్సినది ఏంటంటే హాస్పిటల్ మీద వేసే లోడ్ని తగ్గించాల్సిన బాధ్యత ఖచ్చితంగా గవర్నమెంట్స్ తీసుకోవాలనేది నా ఉద్దేశం సాయి గారు. రైట్, మంచి సలహా. శంకర్ గారు ఏమంటారు? ఖచ్చితంగా డాక్టర్ గారు చెప్పినట్టు చైనాలో ఏదో ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేశారు 50 మెంబర్స్ అని తెలిసి ఈ రోజు పేపర్ లో కూడా మనం గమనించండి, న్యూస్ పేపర్ లో కూడా నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టి మన వాలంటరీ వ్యవస్థ ఉంది కదా, ఆ వాలంటరీ వ్యవస్థ 50 ఇళ్లకు ఒక రికార్డ్ చేశారు కదా, ఒక యాప్ కూడా డెవలప్ చేసేసి వాళ్ళకి ఆల్రెడీ ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక మొబైల్ ఇచ్చింది గవర్నమెంట్, ఏది పెన్షన్ ఇవ్వడానికి కానీ పిఓఎస్ కనెక్టివిటీ కానీ ఒక ఇంటర్నెట్ తో. ఈ మొబైల్ ఒక యాప్ అనేది కూడా ఆల్రెడీ ఎంబీఎన్ ద్వారా పంపించేసి యాప్ అవైలబుల్ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి నాకైతే స్టార్ట్ అయ్యిండొచ్చు. 50 ఇళ్లకు వెళ్ళేసి ఆ వాలంటీర్ ప్రతి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, జ్వరం ఏమైనా వచ్చిందా, కాఫ్ వచ్చిందా అనేటువంటిది ఆన్లైన్ లో ఆయన ఇమ్మీడియట్ గా ఆ డేటా ఎంటర్ చేస్తానే ఆ ఏఎన్ఎం వర్కర్స్ కానీ వాళ్ళు వెళ్ళేసి వాళ్ళకు టెస్టింగ్ చేయడం, టెస్టింగ్ చేసేసి వాళ్ళని ఐసోలేషన్ చేసేసి ఆ మెడిసిన్స్ ఏదైతే ఉందో రెడీగా కిట్లు అన్ని కూడా ప్రతి గ్రామ సచివాలయాల్లో ఉన్నాయి. ఏది అజిత్రమేషన్ కానీ డోలో సెక్యూరిటీ కానీ డాక్టర్ గారు చెప్పినట్టు సేమ్ ప్రోటోకాల్. ఆ ప్రోటోకాల్ అనేది ఐఎంఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆ ప్రోటోకాల్ ఒకటే ప్రోటోకాల్ ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా కూడా అదే ప్రోటోకాల్, ప్రైవేట్ హాస్పిటల్లో అయినా కూడా అదే ప్రోటోకాల్ పాటించాలి. సో కాకపోతే ఏంటంటే ఆక్సిజన్ అవసరం అయితే ముందు పెట్టాలా లేదా అని ప్రైవేట్ హాస్పిటల్లో మనం దాన్ని బట్టి ఉంటుంది, కానీ ప్రోటోకాల్ మాత్రం సిమిలర్ ప్రోటోకాల్ ఫర్ ట్రీట్మెంట్ అనేటువంటిది క్లియర్ కట్ గా ఉంది. అది ఈవెన్ వెబ్సైట్స్ లో కూడా ఉంది, ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా స్ట్రింజెంట్ గా ఫాలో అవ్వాలి ఈ ప్రోటోకాల్ అనేటువంటిది మాత్రం ఉంది. సో ఇంకా రఘురాం బాబు గారు డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని కేసెస్ ఎలా అవుతున్నాయంటే ఇది పానిక్ సిచ్యువేషన్స్ లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ఆ సింప్టమ్స్ బయటపడతాను, ఇమ్మీడియట్ గా హాస్పిటల్ చేద్దాము, డేలో ఎలా వస్తుందో అనేటువంటిది గడిచే కొద్దిగా భయాందోళనలు మాత్రం ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ రెమ్డెసివిర్ కూడా డాక్టర్ గారు చెప్పాలి, నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ ప్రోటోకాల్ చదివితే ఆ రెమ్డెసివిర్ అనేటువంటిది కూడా వైద్యం ఎప్పుడు ఇవ్వాలి అంటే ఈవెన్ క్వార్టర్స్ పై వచ్చేసి లంగ్స్ వచ్చేసి ఈవెన్ ఆ బ్రీతింగ్ కష్టమైనప్పుడు మాత్రమే రెమ్డెసివిర్ ఇవ్వమని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇమ్మీడియట్ గా చేరదనే జాయిన్ అయితే రెమ్డెసివిర్ కావాలని తీసుకోవడం ఆ రెమ్డెసివిర్ డాక్టర్ సలహా చేస్తున్నారు. పేషెంట్స్ డిమాండ్ బట్టి సార్ నాకు ఇచ్చేయండి రెమ్డెసివిర్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దాంతో ఏంటంటే ఆ రెమ్డెసివిర్ కూడా నీటా కాదా అనేటువంటి పక్కన పెట్టి ఇది వస్తా ఉంది. సో దాన్ని కూడాను ప్రభుత్వం అనేటువంటిది పూర్తిగా అదుపులోకి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడాను నిన్న కూడా ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు ఎంపానెల్ హాస్పిటల్స్ అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంటే మిగతా హాస్పిటల్లో అన్ని కూడా 50% బెడ్స్ కంపల్సరీ ఫ్రీ చేయాలి, అంటే వైద్యం అనేటువంటిది ప్రైవేట్ గా ఏదైతే ఇస్తున్నారో ఆరోగ్యశ్రీలో కూడా చేయాలి, 50% కేటాయించాలి బెడ్లు అనేటువంటిది
క్లియర్ కట్ గా జరగడము, ఈవెన్ విజిలెన్స్ వాళ్ళను కూడా అప్రమత్తం చేసేసి టీములు చేయడము. మీరు గమనించారు సాయి గారు, మీ ఛానల్లో కూడా వచ్చింది 3 రోజుల కిందట, కొమ్మ హాస్పిటల్ ఇవన్నీ కూడా కడపలో హాస్పిటల్స్ మూసేశారు. మేము చెయ్యము మీరు చెప్పినటువంటి ఈ యొక్క రేట్స్ కంటే మేము చెయ్యము. వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే సాయి గారు, నేను కూడా చూశాను, 35,000 రూపాయలు స్లాబ్ పెట్టారు. ఒక్క రోజు జాయిన్ అయితే మీకు 35,000 రూపాయలు మెడిసిన్ బెడ్ అన్ని ఐసీయూ కావచ్చు, ఏదైనా కావచ్చు. కోవిడ్ పేషెంట్ జాయిన్ అయితే 35,000 రూపాయలు మినిమం తీసుకుంటుంటారు. అఫ్ కోర్స్ హైదరాబాద్ లాంటి హాస్పిటల్స్ మీద 70,000 కూడా తీసుకున్నారంట, అపోలో కానీ సంక్షేమ హాస్పిటల్ కానీ మనం విన్నాం వార్తలు. సో ఇవన్నీ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో విజిలెన్స్ దాడులు చేసేసి ఆ యొక్క నిర్దేశించిన ధరలకే ఇవ్వాలి అనేటువంటి ఒక రేట్ కార్డు గవర్నమెంట్ రూపొంది చేస్తే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ డిమాండ్ అంటే పూసేస్తాయి. మీరు కోవిడ్ ట్రీట్మెంట్ చేయమనేటువంటి బోర్డు తగిలించాయి, ఎంత అన్యాయం అండి. సాయి గారు, ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో కూడాను నిజంగా మీకు గిట్టుబాటు కాకపోతే, మేము ఆక్సిజన్ ఇస్తున్నామండి, మా స్టాఫ్ డాక్టర్స్ శాలరీస్ ఎక్కువ అడుగుతున్నారు, ఇదంతా పెరుగుతున్నాయి, కొంచెం మాకు రేట్లు పెంచండి అని కలెక్టర్ గారు కానీ ఆ కమిటీకి అప్పీల్ చేసుకోవాలి, కానీ ట్రీట్మెంట్ ఇవ్వమనేటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్తున్నాయి కొన్ని ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం అంటే ఎంత అన్యాయం. అఫ్కోర్స్ ఇమీడియట్ గా కలెక్టర్ గారు వాళ్ళతో చర్చించేసి వార్నింగ్ ఇచ్చేసి అవసరం అయితే ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వం ఆధారం చేసుకుంటుంది, మూసేస్తున్నటువంటిది దాని యొక్క గైడ్ లైన్స్ ఇచ్చేసి ఇవన్నీ కూడా మళ్ళీ ఆపరేట్ చేస్తున్నాయనుకుంటే అది వేరే విషయము. సో ఇదంతా సాయి గారు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈవెన్ కాలేజెస్ కానీ ఈవెన్ హాల్స్ కానీ మసీదులకు సంబంధించిన వాళ్ళ యొక్క ట్రస్ట్ బోర్డులు కానీ ఏమున్నా కూడాను అక్కడ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేసి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో ఉండడానికి పల్లెల్లో ఉంటారు, ఒకే బాత్రూమ్ ఉంటుంది, వాళ్ళకి ఒకరికి పాజిటివ్ వస్తుంటది, సో వాళ్ళ ఇంట్లో ఉండడం శ్రేయస్కరం కాదు, మిగతా వాళ్ళందరికీ అనిపించినట్టు అవుతుంది. వాళ్ళకి సపరేట్ ఇప్పుడు గవర్నర్ మనం పెద్ద పెద్ద వాళ్ళు అయితే లేదా సిటీలో అయితే 2 బెడ్రూమ్లు ఉండే అవసరం లేదు, 2 బాత్రూమ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఐసోలేట్ చేయొచ్చు. అలా కుదరదు కాబట్టి ఈ కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్ని కూడా ప్రభుత్వం తీసుకుని అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసేసి ఫుడ్ కూడా నాణ్యమైన ఫుడ్ ఏదైతే అవసరమైనటువంటి వాటికి చేసేసి ఇన్ని కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. మీరు అన్నట్టు ఇది పాండమిక్ సిచ్యుయేషన్స్ కాబట్టి కొంతమంది శాస్త్రజ్ఞులు చెప్పినట్టు 1:1 వచ్చేది ఫస్ట్ వేవ్ లో, ఇప్పుడు 1:3 వస్తుంది, అంటే ఒకరికి వస్తే ఇమీడియట్ గా ముగ్గురికి స్ప్రెడ్ అవుతా ఉంది, అంటే ఇది మల్టిప్లికేషన్ లో పెరుగుతా ఉంది కాబట్టి అందరికీ అన్ని సమకూర్చాలి అనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తాం ప్రభుత్వం. 1-2 చోట్ల అది అందకున్నా కూడా దాన్ని ఇమీడియట్ గా సత్వర చర్యలు తీసుకుని అందరికీ చేస్తా ఉంది. ఈ మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రము బెస్ట్ యంత్రాంగం ఉంది, అన్ని కూడా తీసుకుంటున్నారు, అనుభవజ్ఞుల వాళ్ళని తీసుకుంటున్నారు. ఈవెన్ ప్రెస్ మీట్ కూడా అశోక్ సింఘాల్ గారు ఎవరీ డే ఈవినింగ్ ఆయన ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి గారు పెట్టించేసి ఇది చేశారు, వెబ్సైట్ రూపొందించాము, అందులో అప్డేట్ చేస్తాను ఇన్ఫర్మేషన్. ఈ మెడిసిన్స్ కూడా దాదాపు రెమ్డెసివిర్ కూడా డిమాండ్ కూడాను ఇంత ముందు 2 రోజులుంటే క్రితము నిన్న కూడా మొన్న కూడా వేరే వాళ్ళతో మాట్లాడితే ఎస్ అందుకున్నాయి. అందరికీ ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ ని ఏర్పాటు చేసేసి ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి ఎవరైతే ప్రభుత్వ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళందరికీ కూడాను మా పేషెంట్ ఇంటి వచ్చారు, ఇన్కార్డ్ పేషెంట్ నెంబర్ ఇది లేదా ఈ ఆధార్ నెంబర్ ఇదే అని పంపిస్తే ఇమీడియట్ గా రెమ్డెసివిర్ కూడాను ఖచ్చితంగా నిర్ధారించిన ధరలకే 2,500 ఇంత ఆ ధరకే ప్రభుత్వం అందుబాటులో ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తా ఉంది, ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తానే ఉంది. ఈవెన్ నాణ్యమైన ఫుడ్ కూడా సాయి గారు ఏవైతే ఎగ్ కానీ లేదా మాంసపుత్రులు కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెంచాలనేటువంటి ఉద్దేశంతో చిక్కీలు కానీ ఇదంతా కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాగానే అందుతున్నాయి. దేవుడు దయవల్ల ఇవన్నీ కూడా ఇద్దరితో కంట్రోల్ అయ్యి ఈ కర్ఫ్యూ కానీ లేకపోతే ఈ ట్రేసింగ్ విధానం వల్ల ఇవన్నీ కూడా అమలు చేస్తే దీన్ని కంట్రోల్ చేసేస్తే తర్వాత నిర్మూలన నివారించడం సపరేట్ అయితే దీన్ని నిర్మూలన చేసే విధంగా ఈవెన్ ప్రజాసంఘాలు ఇదంతా కూడా మొదటి వేవ్లో ఏ విధంగా ముందుకు వచ్చారో దాతలు కానీ వాళ్ళందరూ కూడా సంస్థలు కానీ ముందుకు వచ్చేసి అవేర్నెస్ డాక్టర్ లాంటి వాళ్ళు అవేర్నెస్ ఇంకా పెంచేసేసి నిజంగా అవసరమా కాదా అనేటువంటి హాస్పిటల్ చేర్చాలా లేదా అనేటువంటి కూడా చూసుకొని ఇంట్లోనే నయమైన విధంగా అవ్వాలని